हेलो बडीज़ वेलकम बैक टू अवर चैनल बिगिनर बडीज़। ఈరోజు మన వీడియోలో క్యాబేజ్ అలాగే టొమాటోని యూస్ చేసి టేస్టీగా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం। జనరల్ గా మనం ఎక్కువగా క్యాబేజ్ టొమాటోని కలిపి కర్రీని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, కానీ ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా అలాగే హెల్తీగా నోరూరించే పచ్చడిని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం। దీనికోసం ముందుగా ఒక చిన్న సైజ్ క్యాబేజ్ ని తీసుకున్నానండి। ఇది 150 నుంచి 200 గ్రాముల వరకు ఉంటుంది। దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి। అలాగే రెండు బాగా పండిన మీడియం సైజ్ టమాటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి। ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నానండి। ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను। మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకుని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి। ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులోకి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। మనం పచ్చిమిర్చిని డైరెక్ట్గా కాకుండా ఇలా ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకుంటే పేలకుండా బాగా ఫ్రై అవుతాయి। ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఇలా బాగా కలుపుకుంటూ 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। చూడండి ఇలా కొంచెం మగ్గినట్టుగా అయింది కదా, ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఈ క్యాబేజ్ అలాగే టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి। మధ్య మధ్యలో మూత తీసి అడుగున మాడిపోకుండా కలుపుకుంటూ మగ్గించుకోవాలి। ఇలా ఒక 50% వరకు మగ్గిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకుని పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి। చూడండి ఇక్కడ క్యాబేజ్ అలాగే టొమాటోలో నుంచి వచ్చే వాటర్ అంతా ఎగిరిపోయి మెత్తగా మగ్గిపోయింది కదా, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అలాగే ఒక 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ పసుపు, మన రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి। ఇందులో మనం వాటర్ యాడ్ చేయకుండా చేసుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుంది। చూసారు కదా ఇలా థిక్గా ఉండేలాగా బ్లెండ్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, 1 రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఈ పోపు అంతటిని దోరగా ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఇలా పచ్చడిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పోపు అంతా కూడా పచ్చడిలోకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని చివరగా కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకుని ఇంకొక మిక్స్ కొట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే। చూసారు కదా చాలా సింపుల్గా ఈ క్యాబేజ్ టొమాటో పచ్చడిని ప్రిపేర్ చేసేసుకున్నాం। దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే పిల్లలు పెద్దలు కూడా కడుపు నిండా చాలా ఇష్టంగా తినేస్తారు। ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన బిగినర్ బడీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ, బాయ్ బాయ్।